కార్తీక పౌర్ణమి నాడు పుష్కర తీర్థంలో స్నానం ఆచరించిన దానము జపము హోమము గావించిన అక్షయ ఫలములు లభిస్తాయని పురాణాలలో చెప్పబడి ఉంది కార్తీక పౌర్ణమి నాడు ఉసిరి రసంతో స్నానం చేసి తులసి పూజ గావించి శ్రీ మహావిష్ణువుని పూజించి బ్రాహ్మణులకు పేదలకు వస్త్రధారణ అన్న సంతర్పణ చేస్తే పునర్జన్మ ఉండదు అని పురాణాలలో చెప్పబడింది కార్తీక పౌర్ణమి నాడు దీపాలను అరటి దొప్పలతో పెట్టి నదులలో కానీ పారే నీటిలో కానీ విడిచిపెడతారు అప్పుడు ఆ దీపాలు నీటిని ఆధారంగా చేసుకుని దూరంగా వెళతాయి నీళ్ళన్నీ సముద్రంలో కలుస్తాయి కాబట్టి నదిలో విడిచిపెట్టిన దీపాలు కూడా సముద్రంలో కలుస్తాయని భావిస్తారు మానవులందరూ ఆ పరమేశ్వరులలో కలుస్తారు దీపాన్ని నీరు తనతో పాటు సముద్రంలో కలిపిన విధముగా దీపాన్ని చూస్తూ చేసే ప్రార్థన వల్ల ఆ పరమేశ్వరుడు మనందరినీ తనలో లీనం చేసుకుంటాడనే పారమార్థికమైన భావనతో దీపం పెట్టిన తర్వాత దానిని చూసి నమస్కరించాలని పెద్దలు చెబుతారు కార్తీక పౌర్ణమి నాడు మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపాలను వెలిగిస్తారు ఒక ఏడాది పాటు దీపం వెలిగించకపోతే వచ్చే పాపం పరిహరించబడుతుందని చెబుతారు ఈ దీపాన్ని ఇద్దరూ కలిపి వెలిగించాలి ఇంట్లో దీపం పెట్టాలంటే కార్తీక పౌర్ణమి తిథి ప్రధానం దేవాలయంలో దీపం పెట్టేటప్పుడు కృతిగా నక్షత్రం ప్రధానం కార్తీక పౌర్ణమి నాడు వెలిగించే దీపం మన కోసం మాత్రమే కాకుండా మనం చేసే చెడ్డ పనులను కూడా పోగొడుతుంది మనలోని పాపాలను పోగొడుతుంది కార్తీక పౌర్ణమ నాడు ఉసిరికాయ పైన ఆవు నేతితో తడిపిన ఒత్తులను ఉంచి దీపాలను వెలిగిస్తారు అరటి దొప్పలో దీపాన్ని వెలిగించి నదులలో వదులుతారు గోధుమ పిండితో ప్రమితి తయారు చేసి అందులో ఆవు నేతితో దీపాన్ని వెలిగించి బ్రాహ్మణులకు దానం చేస్తారు కార్తీక పౌర్ణమి పర్వదినము నాడు ఈశ్వరుని ఆలయం నందు జ్వాలాతోరణ ఉత్సవాన్ని దర్శనం చేసుకోవాలని చెబుతారు కార్తీక పౌర్ణమి నాడు ధాత్రి పూజ ప్రత్యేకంగా చేస్తారు ధాత్రి అంటే ఉసిరిక కార్తీక మాసంలో ఉసిరికాయపై దీపాలు వెలిగించడంతో పాటు ఉసిరిక వృక్షాన్ని కూడా పూజించాలని చెబుతున్నారు ఉసిరిక చెట్టు మొదల వద్ద శుభ్రం చేసి అక్కడ ఉసిరికాయపై దీపం పెడతారు క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసి పూజ చేయలేని భక్తులు కార్తీక పౌర్ణమి నాడు చేస్తే అదే రకమైన ఫలం సిద్ధిస్తుందని చెబుతారు కొన్ని ప్రాంతాలలో కార్తీక పౌర్ణమి నాడు ఈశ్వరుని తామర పువ్వులతో పూజించి మార్కండేయ పురాణం అనే పుస్తకాన్ని దానం చేస్తారు కార్తీక మాసం నాడు ఈశ్వరుని దర్శించడంతో పాటు దీపదానం సాలగ్రామదానం దీపోత్సవం జరుపుతారు కార్తీక పౌర్ణమి మహావిష్ణువుకు పరమశివుడికి కూడా ప్రీతిపాత్రమైన రోజు కొన్ని చోట్ల ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని రుద్రాభిషేకాలు చేస్తారు మరి కొంతమంది సత్యనారాయణ వ్రతం ఆచరిస్తారు కార్తీక పౌర్ణమి నాడు విష్ణువు యొక్క ఆలయంలోనూ ఈశ్వరుని యొక్క ఆలయంలో కూడా దీపాలను వెలిగిస్తారు విష్ణువు యొక్క ఆలయంలో దీపాలను గోపురం మీద ధ్వజస్తంభం ఎదుట తులసకోట వద్ద ఉసిరికాయ మీద కానీ బియ్యం పిండితో చేసిన ప్రమిదలు చేసి దానిపై కానీ దీపాలను వెలిగిస్తారు శివాలయాలలో మాత్రం ధ్వజస్తంభం వద్ద నందా దీపం అనే పేరుతో అఖండ దీపం ఆకాశ దీపం అరటి తప్పులోని దీపాలను వెలిగిస్తారు మహాభారతం ప్రకారం తారకాసులుని కార్తీకేయుడు కార్తీక పౌర్ణమి తిదినాడే సంహరించాడు కార్తీక పౌర్ణమి నాడు పరమశివుడు ఆనందంతో తాన్లోకం కూడా చేశారని చెబుతారు కొన్ని ప్రాంతాలలో కార్తీక పౌర్ణమ నాడు కేదారేశ్వర వ్రతం చేస్తారు మర్రి చెట్టు ఓడలను తోరణాలుగా కడతారు మర్రి పండ్లను బూరెలుగా మర్రి ఆకులను విస్తరలుగా పెట్టి పూజలు చేస్తారు ఈ పర్వదినం పురస్కరించుకొని గంగా మహోత్సవం కూడా జరుపుతారు